థ్యాంక్ యూ శివాని. సో ఇంకొక తెలుగు అమ్మాయి గుడ్ టు సీ యాక్చువల్లీ ఆన్ ద స్క్రీన్. అయితే మీరు వేరే ఏ సినిమా వేరే ఏ హీరోతో అయినా ఏమో కానీ సుహాస్ అనే పాటికి మ్యాక్సిమం స్క్రీన్ తినేస్తాడు, మంచి ఇంటెన్స్ యాక్టర్. సో సుహాస్ పక్కన యూనో డెబ్యూ అనుకున్నప్పుడు ఎక్కడ భయమే లేదా కొంచెం కూడా? లేదండి, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అంత మంచి యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. నా డెబ్యూ ఫిలింకి అంతకన్నా ఏం కావాలి, లాట్ ఆఫ్ లెర్నింగ్. సో వెరీ హ్యాపీ, గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి కూడా కొంచెం తినేసేట్ అయిపోయాయండి. ఓకే, రిలీజ్ మీరే వస్తారు అంటే ఎస్కేఎన్ గారి సినిమాలు అన్నిట్లు యూజువల్గా హీరోయిన్లు తినేస్తున్నారండి, అది ఇంకొక కామెంట్. అలా కలిసి వచ్చింది అంతే. మగవాళ్ళు మార్నింగ్ ఏ పోస్టర్ కూడా వచ్చింది నాకు, అందులో కూడా చూసాం తినేస్తున్నారు. తర్వాత ప్రొడ్యూసర్ తినేపోతే చాలు. సుహాస్ ఫనీ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యాక్చువల్లీ కొంచెం సోషల్ మీడియాలో మీ గురించి ఎక్కువ వినిపించేది ఏంటంటే ఈ మధ్య రెమ్యునరేషన్ కూడా పెంచేశారు, కొంతమంది చిన్న ప్రొడ్యూసర్లకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి టాక్ నడుస్తుంది, దానికి మీకు క్లారిటీ? ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఒప్పుకున్న పేమెంట్స్ అవన్నీ ఇంకా సినిమాలు అవ్వలేదండి, అవ్వాలి అప్పుడు పెంచలేదు. ఇప్పుడు అంబాజీపేట రిలీజ్ అయితే తప్ప, ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను. బ్రో చెప్పండి బ్రో. సుహాస్ అసలు రెమ్యునరేషన్ ఏం పెంచట్లేదు, పాత రేట్లకే కమిట్ అవుతున్నాడు, ఎంత ఇస్తాను తీసుకుంటున్నాడు, ఎగ్గొట్టినా ఏమనట్లేదు. అంటే సుహాస్